ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం అత్యవసరం. 10 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఉండడంతో రాష్ట్రంలో ప్రజలందరూ రాజధానిని సుస్థిరంగా త్వరగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నారు. అయితే రాజధాని అభివృద్ధి విషయంలో చంద్రబాబు తీరు మాత్రం ఆందోళనకరంగా కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు సాధిస్తామని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రాందేనని ఆయన స్వయంగా మాటలు చెప్పారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా, రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు కాదు కదా, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పెను భారం మోపే దిశలో ఆయన తీరు కనిపిస్తుంది. ఇదే గొప్ప అన్నట్టుగా, అప్పులతో అమరావతి నిర్మాణం చాలా విశేషం అన్నట్టుగా ఈనాడు పత్రిక పెద్ద కథనాన్ని ఇస్తుంది. ఈరోజు బ్యానర్ ఐటెంగా వచ్చినటువంటి అమరావతికి కొత్త ఊపు, ఈ కథనం చూస్తే మనకు అర్థమవుతుంది. అమరావతికి కొత్త ఊపు అంటే ఏదైనా కేంద్రం భారీగా నిధులు ఇచ్చిందా, ఇతర రూపాల్లో రాజధాని నిర్మాణానికి అవకాశాలు ఏర్పడ్డాయా అని మనం ఎవరైనా భావిస్తాం. కానీ అవేమీ కాదు. ఇప్పటికే ఉన్నటువంటి అప్పులకు తోడుగా మరొక 16,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పులు పుట్టడమే ఘనతగా గొప్పగా చెప్పుకునే పరిస్థితిలో మన రాష్ట్ర రాజధాని ఉంది అని ఈనాడు చెబుతోంది. రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిది. ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీల బలం మీద ఆధారపడి ఉంది. చంద్రబాబు ఇచ్చినటువంటి మద్దతుతోనే మోదీ అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాంటి దశలో కూడా రాష్ట్రానికి అవసరమైనటువంటి, రాష్ట్ర రాజధానికి అవసరమైనటువంటి నిధులు సాధించడంలో చంద్రబాబు ఎందుకు విఫలం కావాలి? రాష్ట్ర రాజధానికి అవసరమైనటువంటి నిధులు సాధించే దిశలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంలో ఎందుకని నిర్లక్ష్యం వహించాలి? ఎందుకనే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాలి? చంద్రబాబు ఎన్నికల ముందునాడు ఆంధ్రప్రదేశ్కి 14,00,000 కోట్ల రూపాయల వరకు అప్పు ఉందని స్వయంగా ఆయనే చెప్పారు. ఎన్నికల తర్వాత తూచ్ 14 లక్షల కోట్లు కాదు, కేవలం 9.5 లక్షల కోట్లు పైబడి మాత్రమే రుణాలు ఉన్నాయని బడ్జెట్లో కూడా చెప్పారు. మరి 9.5 లక్షల కోట్లు అంటే సుమారు 10 లక్షల కోట్లు అప్పున్న రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు నెత్తిన పెట్టడం ఏ రకంగా శ్రేయస్కరం? ఇప్పటికే అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. అడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయల అప్పు. అవి కాకుండా జర్మన్ సంబంధించినటువంటి KfW బ్యాంక్ నుంచి మరొక 5,000 కోట్ల రూపాయల అప్పు. 30,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి అప్పుని ఒక రాజధాని అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం ఏమనాలి దీన్ని? చంద్రబాబు కేంద్రంతో పోట్లాడి ఎందుకని నిధులు సాధించలేకపోతున్నారు? రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రాంది అని చెప్పినప్పుడు కేంద్రం అందులో పాత్ర ఏంటి? కేంద్రం ఎందుకని నిధులు ఇవ్వదు? రాజధాని నిర్మించడానికి అవసరమైనటువంటి సహాయం కేంద్రం అందించకపోతే చంద్రబాబు ఎందుకు నిలదీయడలేదు? ఇదే చాలామందిలో ఉన్నటువంటి ప్రశ్నలు. ఇప్పటికే అప్పులు కుప్పగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మరింత గుదిబండగా మార్చేలా అప్పులు చేస్తూ, ఆ అప్పులన్నీ తీసుకొచ్చి అమరావతిలో కుప్పగా పోస్తూ, అమరావతిని అభివృద్ధి చేసాం, అమరావతిని నిర్మించాం అని చెప్పుకోవడమే చంద్రబాబు గొప్పగా భావిస్తున్నారా? రాష్ట్ర ప్రజలందరికీ భారంగా మారుతున్నటువంటి రాజధాని నగరం రాష్ట్రానికి ఏమన్నా శ్రేయస్కరమా? రాజధాని నగరం రాష్ట్రానికి అవసరం. కానీ ఇలాంటి అప్పుల కుప్పగా అన్ని దొరికిన చోట, అన్ని చోట్ల నుంచి అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పోసి అమరావతిని పెద్ద నగరంగా మార్చేస్తామని చెప్పుకుంటే అది రాష్ట్రానికి ఏ రకంగా శ్రేయస్కరం అవుతుంది? ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్రం అంతా ఒకే రీతిలో పరిగణలోకి తీసుకోవాలి. అదే సమయంలో రాజధానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ రాజధాని పేరుతో ఇంత భారీ మొత్తంలో అప్పులు తెచ్చి కేంద్రం నుంచి పైసా కూడా సాధించలేక చేతులు ఎత్తేస్తే ఇది రాష్ట్ర ప్రజలు ఆహ్వానించే, ఆస్వాదించే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.